పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించారట. విశాఖ జిల్లా పాయకరావుపేట వై జంక్షన్ నుండి కిలోమీటర్ దూరం పాటు టీడీపీ నేతలు పాదయాత్ర నిర్వహించారు. నియోజకవర్గంలో గ్యాస్ ధరలు తగ్గించాలంటూ తేదేపా నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. సైకిల్ తొక్కి ఎడ్లబండు ఎక్కి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. జగన్ ముఖ్యమంత్రి పీఠం నుండి దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ కు ప్రభుత్వ పాలన తెలియదన్నారు. అలాగే పాలన చేయడం రానప్పుడు దిగిపోవాలన్నారు. జగన్ మోహన్ రెడ్డి దిగిపోయినప్పుడే ఈ రాష్ట్రంలో ధరలు తగ్గుముఖం పడతాయని రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నారు. పేద ప్రజల మీద పాలన ఈరోజు మండి లేని ఇల్లు లేదు. సాధారణంగా చాలా సామాన్య ప్రజలు కూడా ఈఎంఐ రూపంలోనే ఒక చెట్టు పెట్టి వ్యవసాయాలు కూడా తీసుకునే పరిస్థితి. అటువంటిది రవాణా సౌకర్యం మీద ఇంత పెద్ద ఎత్తున భారం పోతుంది. లేకపోతే నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెరగదు? ఈరోజు నిత్యావసర వస్తువుల ధరల దగ్గర నుంచి రవాణా సాధ్యం పెట్రోల్ గ్యాస్ ధరలు ఎంత ఎక్కువగా పెరిగిపోయింది అంటే సామాన్య ప్రజలు ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చే వారు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు. దానికి అనుగుణంగానే వాళ్ళందరికీ కూడా మద్దతు తెలుపుతూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మేము ఆంధ్రప్రదేశ్లో దక్షిణాది రాష్ట్రాల్లో నెంబర్ వన్ స్థానంలో ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్లోనే మహారాష్ట్రలోనే గుజరాత్ సమానంగా కాబట్టి ఇంకా అంతకంటే ఎక్కువగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్రోల్ ధరల మీద డీజిల్ ధరల మీద గ్యాస్ మీద బ్యాక్ ఛార్జెస్ కానీ అదేవిధంగా సెల్ ఛార్జెస్ కానీ చాలా ఎక్కువగా బాధపడతారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మీకు పరిపాలన చేత కాక నిధులు సమకూర్చిన చేత కాక సంపద సృష్టించిన చేత కాక సామాన్య ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపేణా పెట్రోల్ ధరల రూపేణా డీజిల్ ధరల రూపేణా మీరు డబ్బులు తిరిగి గుంజుదామని చూస్తా ఉంటే నిజంగా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని మొక్క అడుగుతున్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా దక్షుడు కాదు, వ్యాపారస్తుడు. అతను ఎక్కడ ఏం చేస్తే డబ్బులు వస్తాయన్న సంగతి జగన్మోహన్ రెడ్డికి విజయసాగరకి పట్టించింది ఎవరికి తెలియదు. అదే నెపోలో ఈరోజు అమ్మఒడి ఇస్తున్నాను నాన్న బుద్ధికి ఇచ్చేస్తున్నాను. అదేవిధంగా ఏదో ఒక రకమైన డబ్బులు ఆటో వాళ్ళకని ఆటోవాళ్ళకి ఇచ్చే 10,000 రూపాయలు 15 రోజులు కూడా రావట్లేదు. అంటే వాళ్ళ తాలూకు బాధ కూడా ఈరోజు పెట్రోల్ ధరలు పెరిగితే డీజిల్ ధరలు పెరిగితే గ్యాస్ ధరలు పెరిగితే ఆఖరికి పురోగమన చెల్లగా తిరోగమనం అయిపోయింది. ఈరోజు రాష్ట్రంలో దయచేసి దీని మీద దృష్టి పెట్టాలని, గ్యాస్ ధరలు కానీ పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ తగ్గించే కార్యక్రమం ఇమీడియట్గా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటూ నిర్చేస్తున్నారు.